ప్రభునేసు క్రీస్తు నామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా మరి క్షేమంగా బాగున్నారని నమ్ముతున్నాను. రండి, ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన సమయమైంది. మీ బైబిల్ తీసుకుని వచ్చి దయచేసి కూర్చోవలసిందిగా ప్రభునామం అనజేస్తున్నాను. మత్తయి సువార్త మరి 14వ అధ్యాయము నుండి మనము మొదటి నుండి 20 వచనాలు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం విని, ఇతడు బాప్తీసమిచ్చి యోహాను, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియాసాధకములు అగుచునవని తన సేవకులతో చెప్పాను. ఏలైనగా నీవు నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యకు హేరోదియాను చేర్చుకున్నట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపను ఉద్దేశించను గాని జనసం ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను. గనుక ఆమె ఏమి అడిగినా ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెముల పెట్టి నాకు ఇప్పించమని అడిగను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించను. 11వ వచనం, వారు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి చిరి ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవము తీసుకుని పోయి పాతిపెట్టిరి యేసు వద్దకు వచ్చి తెలియజేసి, యేసు ఆ సంగతి విని దోన ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణములోని కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పృదుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి తమకు భోజన పదార్థం కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా ఎదుగు తిండని చెప్పి పచ్చిక మీద పంక్తిగా కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5000 మంది పురుషులు. ప్రియులారు, ఇక్కడ మనం గమనించి చూస్తే మరి చాలా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ మాటలు మనం ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఉదయకాలం మరొకసారి కుటుంబ ప్రార్థన కొరకాయ బైబిల్ పఠనం కొరకాయ చేరుచున్నాము. నిబిడలైన వారందరినీ తీసుకుని వచ్చినందుకు వందనాలు. దీవించము, ఆశీర్వాదించము. ఈ మన్నా టీవీ పరిచయను కూడా ఆశీర్వదించి దీవించమని, మా సమయము మా సహవాసము ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని. ఈ హేరోదు మరి బైబిల్లో 4-5 రకాలైన హేరోదులు బైబిల్లో మనం చూడవచ్చు. కాబట్టి చతుర్థాధిపతి అయిన హేరోదు అనే ఇక్కడ చూస్తాం. ఇతడు కూడా ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తి, ఒక అధికారము కలిగిన వ్యక్తి. యేసు ప్రభు వారిని గురించి ఇతడు విన్నాడు. 2వ వచనం, ఇతడు బాప్తీసమిచ్చి యోహాను, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని అందు క్రియాసాధకములు అవుచునవని తన సేవకులతో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోహాను అతడు మృతుల నుండి లేచి ఉన్నాడని, అందువలన అద్భుతములు అతని క్రియలు సాధకమవుతున్నాయని తన సేవకులతో చెప్పినాడు. యోహాను ప్రకటిస్తున్నాడు ఈ విషయాలు. యేసు ప్రభువారిని గురించి హేరోదు విన్నాడు.
ఆ తర్వాత ఏం జరిగింది మరి? మూడవ వచనం, ఏలైనగా నీవు నీ తమ్ముడైన ఫిలిప్ భార్యకు హేరోదియాను చేర్చుకున్నది న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసరలు వేయించి ఉండెను. కాబట్టి ఇక్కడ రాజుతో చెప్పాడు హేరోదు రాజుతోని, బాబు నీవు నీ తమ్ముడైన ఫిలిప్ భార్యకు హేరోదియాను చేర్చుకుంటా న్యాయం కాదని హేరోదుకు గట్టిగా చెప్పిన. పిల్లారా, ఆత్మీయమైన సత్యాలు ఉన్నట్టుగా చెప్పితే ఎవరికైనా బాధ కలుగుతుంది. వాక్యాన్ని కప్పిపెట్టలేము కదా, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం తప్ప దాన్ని కప్పిపెట్టలేం. కాబట్టి యోహాను అదే పనిచేస్తున్నాడు, వాక్యాన్ని పాపాన్ని తను ఖండిస్తున్నాడు, పాపాన్ని మరి పాపము గురించి బోధిస్తున్నాడు. కనుక హేరోదుకు ఈ మాట చెప్పగానే అతన్ని పట్టి చెరసాలలు వేయించినాడు హేరోదు. కనుక ఇప్పుడు అతన్ని చంపాలని అనుకున్నాడు, కానీ అక్కడ ప్రజలందరూ కూడా యోహానును ప్రవక్త అని అనుకున్నారు. అప్పుడు ఏం చేశాడు? ఆయన మనుషులకు భయపడ్డాడు. చూడండి ఐదవ వచనంలో, అతడు ఇతన్ని చంపను ఉద్దేశించను కానీ జనసమ ఇతనిని ప్రవక్తను ఎంచినందున వారికి భయపడిపోయినాడు. కాబట్టి మంచి వ్యక్తులను ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు ప్రజలు కొంచెం కష్టంగానే ఉంటుంది. యోహాను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు, కానీ ఏ రోజుకి అది ఇష్టం లేదు. ఎందుకంటే అతడు పాపములో ఉన్నాడు, అతడు వ్యభిచారములో ఉన్నాడు, అతడు భయంకరమైన చీకటిలో, అతని కళ్ళు మూయబడ్డాయి, క్రొవ్వు చేత కళ్ళు మూయబడ్డాయి. అందుకనే విషయం అర్థం చేసుకోకుండా యోహానును మరి చంపడానికి చెరసాలలో వేయించినాడు. ఆ తర్వాత చూడండి ఆరో వచనం, అయితే ఏ రోజు జన్మదినం వచ్చినప్పుడు ఏ రోజు ఆ కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరచను. తల్లి చేసిన పని కుమార్తె చేత నాట్యమాడిపించి హేరోదును సంతోషపరిచిందంట. కనుక ఒక భయంకరమైన పాపమును కప్పిపుచ్చుకోవడానికి, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లి కుమార్తె చేస్తున్న పని చూడండి. కనుక ఎంత నాట్యమాడుతున్నారు ఈ దినాల్లో కూడా చాలామంది, ఇలాగ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాట్యమాడతారు, పాపాన్ని దాచిపెట్టుకోవడానికి నాట్యమాడతారు, పాపాన్ని మరి బయటికి రానియకుండా చేయడానికి నాట్యమాడతారు. ఈ హేరోదియా నాట్యమాడినట్టుగా చాలామంది అట్లా నాట్యమాడతారు. అయినా తప్పదు ప్రియులారా, గమనించండి ఏడవ వచనం, గనుక ఆమె ఏమి అడిగినా ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. ఏమి అడిగినా ఇస్తానని వాగ్దానం. హేరోదు జన్మదినం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి హేరోదు ఆయన మరి సమాజం వారంతా కూడా భోజనానికి కూర్చున్నప్పుడు మరి హేరోదియా మరి చెప్పిన మాట ఏంటంటే, నీ ఆస్తిలో మాకేం అవసరం లేదు కానీ యోహాను యొక్క తల మాకు కావాలి అన్నారు. యోహాను యొక్క తల మాకు కావాలి అన్నారు. అప్పుడు ఇతడు కూడా కొంచెం భయపడ్డాడు, కానీ ఇప్పుడు మాట ఇచ్చాడు కాబట్టి తప్పే పరిస్థితి లేదు. మాట ఇచ్చినాడు కాబట్టి తప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయించాడు మరి అతడు? చూడండి పదవ వచనం, బంట్రౌతులను పంపి చెరసాల యోహాను తల గుట్టించను. వారు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చిరి. ఆమె తన తల్లి యుద్ధకు దాన్ని తీసుకుని వచ్చను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవం ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునద్దకు వచ్చి తెలియజేసిరి. కాబట్టి చూసారా, ఒక పరిశుద్ధుణ్ణి, ఒక దైవజనుణ్ణి, ఒక పవిత్రుణ్ణి, ఒక నీతిమంతుడైన ఈ వ్యక్తిని పాపాత్మురాలైనటువంటి ఆ వ్యక్తి మరి పాపాత్ముడైన హేరోదు ఎలాంటి క్రియ చేశాడో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని కొరకు యోహాను హతసాక్షి అయిపోయినాడు. దేవుని కొరకు యోహాను తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఎంత నీతిమంతుడు కదా, ఇతని జీవితం ఎంత ధన్యకరమైంది కదా. దేవుని కొరకు హతసాక్షి కావడం అనేది ఎంత ధన్యకరమైన విషయం ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు దయచేసి మీరు ఆత్మీయంగా గమనించాలని, గ్రహించాలని మనవి చేస్తున్నాం. ప్రభు కొరకు నువ్వు నిలబడు. హతసాక్షులం అనేది పక్కన పెట్టండి, కానీ ఒకవేళ లోకంలో చాలామంది హతసాక్షులు అవుతున్నారు, చాలామంది హతసాక్షులై మరి వారి జీవితాలను అప్పగించుకుంటున్నారు, కనీసం మనమైనా మరి దేవుని కొరకు త్యాగం చేసి దేవుని ఆ రాజ్యముని గురించి, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యముని గురించి
మనము బోధించే వారముగా ప్రకటించే వారంగా మనము సిద్ధపడాలని నడుంగట్టుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోహాను తన యొక్క జీవితము ముగించబడింది. మరి ఆ తలని తీసుకొచ్చి తెల్లవారు హేరోదు యొక్క అప్పగించినారు. ఏం చేసుకుంటారండి, ఏం చేసుకుంటారా, తల తీసుకొచ్చి దాచిపెట్టుకుంటారా? ఎంత భయంకరమైన పాపం అండి, ఎంత భయంకరమైన పాపానికి ఒడిగట్టారండి వీళ్ళు కలిసి. పిల్లరా ఎంత శాపమో చూడండి, నీతిమంతుని ప్రాణం తీయటం, ఒక నీతిమంతుని చంపడం ఎంత భయంకరమైన శాపం. ప్రభు అన్నాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడే అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ భయంకరమైన పాపము ఒక దినమున వారికి భయంకరమైన శిక్ష ఉంది అనే సత్యాన్ని మనం కూడా మర్చిపోకూడదు. రండి ఇప్పుడు 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకన ఆయన వెంట వచ్చిరి. ఈ విషయము యేసు ప్రభు వారికి చెప్పారు. బాబు అయ్యా, యోహాను చెరసాలలో తల నరికివేయబడ్డాడు, చంపబడ్డాడని ఈ వార్త యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ఆయన అక్కడ నుండి వెళ్ళి దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? మరి యోహాను చూడడానికి రావాలి కదా, ఆయన హతసాక్షి అయిపోయినాడే, ఆయన భూస్థాపన కార్యక్రమంలో ఈయన కూడా పాల్పొందాలి కదా. రాలేదు, ఎందుకంటే ఆయన సమయం రాలేదు ఇంకా. అందుకని మరి యేసు ప్రభు వారు మరి అక్కడ నుండి ఆయన తప్పించుకొని అరణ్య ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇప్పుడు అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళినాడు. జనసమూహం ఆ సంగతి విని పట్టణములు కాలినడకను ఆయన వెంట వెళ్ళింది. కనుక యేసు ప్రభు ఎక్కడున్నాడో ప్రజలందరూ కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళినారు, కాలినడకన పోయినారు. కాలినడకన ఇది నాలో ప్రియారా, వాక్యం వినడానికి, దేవుని మాటలు వినడానికి ఆ దినాల్లో వారు కాలినడకన వెళ్ళినారు. ఈ దినాల్లో మందిరానికి వెళ్ళాలంటే చాలా కష్టం, ప్రార్థనకు వెళ్ళాలంటే చాలా కష్టం. మోటారున్నా, బైకులున్నా, ఆటోలున్నా, బస్సులున్నా, కార్లున్నా మందిరానికి వెళ్ళడానికి ఎంత ఒళ్ళు బద్ధకమో. 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. 10 గంటలకు ప్రార్థన అంటే 1 గంట కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎంత అజాగ్రత్త, ఎంత నిర్లక్ష్యం. ఈ దినాల్లో ఎంత అజాగ్రత్త జీవితాన్ని కలిగిన వారుగా ఉంటున్నారు. వాక్యము కొరకైన ఆశ ఆసక్తి లేదు, వాక్యము కొరకైన భారము లేదు. కనుక ఎంతో నిర్లక్ష్యం, ఎంతో అజాగ్రత్త ఈ దినాల్లో చాలామంది కలిగిన వారుగా ఉన్నారు. ఆ దినాల్లో వాళ్ళు కాలినడకన పోయినారు, అంత దూరం ప్రయాణం చేశారు. కాబట్టి నీకు అన్ని సౌకర్యాలున్నా నువ్వు వెళ్ళడానికి అంత నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు. జాగ్రత్త, ఒక దిన తీర్పులను కొస్తావు, జాగ్రత్త కలిగుండు. ఆ తర్వాత 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారు రోగులైన వారిని స్వస్థపరిచెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన వారిని చూచి కనికరపడి అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నీ మీద కూడా దేవుడు కనికరపడుతున్నాడు. అయ్యో ఈ వ్యక్తి నా మాటినట్లయితే, ఈ వ్యక్తి నా వైపు తిరగట్లేదే, ఈ కుటుంబము నా వైపు తిరగట్లేదే, ఈ దేశము నా వైపు తిరగట్లేదే, ఈ రాష్ట్రము నా వైపు తిరగటం లేదు, నన్ను అర్థం చేసుకోలేదని దేవుడు నీ విషయమై, నీ కుటుంబ విషయమై, నీ భర్త విషయమై, నీ భార్య విషయమై, నీ పిల్లల విషయమై మరి కనికరపడుతున్నాడు దేవుడు. కనుక దేవుని కనికరం ఎంత గొప్పది, మనుషుల కనికరము కంటే దేవుని కనికరము ఎంత శ్రేష్టమైంది. కనుక ఈ లోకంలో దేవుడు అనేకుల మీద ఆయన కనికరపడేటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే చాలా విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూడండి, ఎవరి మీద కనికరపడ్డాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం అండి. 9వ అధ్యాయం, ఆయన సమూహములను చూచి వారు కాపురి లేని గొర్రెల వలె విసిగి చెందిరి ఉన్నందున వారి మీద కనికరపడి. కాపురి లేని గొర్రెలని చూచి వారి మీద ప్రభు ఏం చేశారంట, వారి మీద కనికరపడ్డాడు అని రాయబడింది. అట్లాగే మార్క్ సువార్త 1:41లో మనం చూస్తే రాయబడి,
ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను, వానితో చెప్పాను. ఒక కుష్ఠరోగి విషయంలో కూడా దేవుడు కనికరపడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని కనికరం ఎంత గొప్పది! దేవునికి నువ్వు ఏ పాపంలో ఉన్నా, నువ్వు ఏ జీవితంలో జీవిస్తున్నా, నువ్వు ఏ బ్రతుకు బ్రతుకుతున్నా, దేవుడు నీ విషయంలో ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన కనికరం చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ప్రభు? మరి 15వ వచనం, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనతో వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి తమకు భోజన పదార్థములు కొనుక్కునటకాయ వారిని పంపివేయమని చెప్పిరి. శిష్యులు ఆయనతో వచ్చి మరి ఏం చెప్తున్నారంట, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి మరి భోజన కొనుక్కున్న వారిని పంపివేయమని చెప్పినాడు. కాబట్టి శిష్యులు ఏం చేస్తున్నారు? అరణ్య ప్రదేశం అనే సంగతి ప్రభువుకు తెలియదా? వారు ఆకలితో ఉన్న సంగతి ప్రభువుకు తెలియదా? వారి ఇంటికి వెళ్ళి భోజన పదార్థం కొనుక్కొని వారి కుటుంబంలో వంట అది చేసుకోవాలనే సంగతి ప్రభువుకు తెలియదా? అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ప్రభుకే వారు సలహాలు ఇస్తున్నారు ఈ దినాల్లో. ఆ దినాల్లో వారు ప్రభుకే సలహాలు ఇస్తున్నారు, జీవముగల దేవునికి వారు సలహాలు ఇస్తున్నారు. ఈ దినాల్లో కూడా చాలామంది దైవ సేవకులు సలహా ఇస్తారు. ఏమని, పాస్టర్ గారు ఇదిగో ఇటు చేస్తే మంచిది, అట చేస్తే మంచిది. అంటే మంచిదే, కొన్ని మంచి విషయాలు, మంచి సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని సంఘానికి ఉపయోగపడేది, ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడే సంగతులు సలహాలు తీసుకోవడం మంచిదే, కానీ అనవసరమైన సలహాలు ఇచ్చి సంఘాన్ని నష్టం చేసుకోవడము, అనవసరమైన సలహాలు ఇచ్చి కుటుంబాలను నష్టం చేసుకోవడము, అనవసరమైన సలహాలు తీసుకొని జీవితాన్ని నష్టం చేసుకోవడం అనేది అది ప్రభుకి ఇష్టం లేదండి. కాబట్టి ఇక్కడ శిష్యులే యేసు ప్రభు వారికి సలహాలు ఇస్తున్నారు. అంటే సలహాలు ఇచ్చి అంత గొప్పవాళ్ళు అయిపోయినారు వాళ్ళు. కనుక సంఘములు ఈ దినాల్లో కూడా మనం చూస్తే, నిన్నగాక మన వచ్చినోడు కూడా, అంటే మరి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సలహాలు ఇచ్చే వాళ్ళుగా తయారైపోతారు. కానీ అంత అవసరమా? నీ ఆత్మీయమైన స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు, దీనుడుగా ఉండు. నీ సలహాలు ముఖ్యం కాదు, కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు దీనుడుగా ఉండు, తగ్గించుకొని ఉండు, వాక్యంలో ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, ఆత్మీయంగా ఎదుగు, విశ్వాసములో ఎదుగుతూ ఉండు, దైవికంగా ఎదుగుతూ ఉండు. అది దేవునికి ఇష్టమైన కార్యం. నీ సలహాలు కాదు ముఖ్యం. దేవుడు నీ ద్వారా సలహాలు ఇచ్చినప్పుడు ఆయనే వాడుకుంటాడు. కానీ అప్పటి వరకు నువ్వు ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని నువ్వు అభ్యంతరపరచొద్దు. కనుక నీది నువ్వు చూసుకో. నీ కుటుంబం ఎట్లా ఉంది, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, నీ విషయాలు నువ్వు చాలా గమనికగలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు నామన మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేశాడు మరి చూడండి, 16వ వచనం, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పాడు. చూసారా ఎంత సరైన సమాధానం ఇచ్చాడు! వాళ్ళు సలహాలు ఇస్తే ప్రభు తీసుకుంటాడా? కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? వెళ్ళనక్కర్లేదండి, శిష్యులారా మీరే వారికి భోజనం పెట్టాలా అన్నాడు. గుండెలు బగిలిపోయినాయి. ఏడ పెడతారండి, వాళ్ళ దగ్గర ఏముందని పెడతారండి. కనుక మీరే వారికి భోజనం పెట్టాలంటే ఇంతమందికి వాళ్ళు ఎట్లా భోజనం పెట్టగలరు? వారి దగ్గర ఏమున్నాయి? కనుక వాళ్ళు అనుకొని ఉంటారు బహుశా, అయ్యయ్యో ప్రభుకు సలహాలు ఇవ్వటం మన బుద్ధి తక్కువనే, అనవసరంగా ప్రభుకు మనం సలహాలు ఇచ్చామే, ఆయన సృష్టికర్త, ఆయనకు అన్నీ తెలుసు, ప్రజల యొక్క ఆకలి తెలుసు, ప్రజల యొక్క పరిస్థితి తెలుసు, అరణ్యం అనే పరిస్థితి తెలుసు, అరణ్యంలో ఏమి లేదనే సంగతి ఆయనకు తెలుసు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన చేతిలో సమస్తం ఉంది, ఆయన పలికితే ఏదైనా జరుగుతుంది. అయితే ఇప్పుడు శిష్యులు కొంచెము మరి వెనకంజ వేశారు. వారి బుద్ధిహీనతను వారు గ్రహించినారు, వారి తెలివితక్కుతనని వారు గ్రహించినారు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఇలాంటి సలహాలు ఇచ్చే వ్యక్తివిగా ఉన్నట్లయితే, నేర్చుకునే వ్యక్తిగా ఉండు కానీ సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉండబోకు. ఆత్మీయంగా నేర్చుకునే వ్యక్తివిగా ఉండు, ఆత్మీయంగా బలపడే వ్యక్తివిగా ఉండు, ఆత్మీయంగా అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉండు, కానీ అనవసరమైన సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉండబోకు. అది నీకే నష్టం, అది నీ జీవితానికి గొప్ప నష్టాన్ని తీసుకొచ్చే దారి తీసేదిగా ఉంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు నామన మనవి చేస్తున్నాను. ఆ తర్వాత
పదిహేడు వచనం, వారిక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఐదు రొట్టెలు రెండు చేపలు, ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే మన దగ్గర ఉన్నాయని ప్రభువుకి చెప్పినారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ మనసులో ఆలోచన వచ్చుంటుంది, ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి సరిపోతాయి. వాళ్ళు అనుకొని ఉంటారు, ఇది ఎంతమందికి సరిపోతాయి, ఎంతమంది తినగలుగుతారు అనే ఆలోచన కలిగి ఉంటారు. అయినా ప్రభు వారి యొక్క బలహీనమైన పరిస్థితులను గమనించి ప్రభు చెప్పాడు కదా, ఏం చెప్పాడు, అందుకే ఆయన వాటిని నా యొద్దకు తేండి అని చెప్పినాడు. ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టారు. తర్వాత పంతొమ్మిది వచనం, పచ్చిక మీద పంక్తిగా కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించగా ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చను, శిష్యులు జనులకు వడ్డించిరి. కాబట్టి దేవుని చేతుల్లోనికి వచ్చినది ఏదైనా కొంచెమైనా సరే అది ఆశీర్వాదించబడుతుంది. నీ జీవితంలో మరి ఏదైనా సరే ప్రభు చేతుల్లోనికి తీసుకుని రా, దీవించబడుతుంది. ప్రభు చేతుల పెట్టు, ప్రభా నా ఉద్యోగం చిన్నది, నా కుటుంబం చిన్నది, నా ఆస్తి చిన్నది, ప్రభా నేను అప్పుల పాలైపోయాను, ఈ లోకంలో నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను, ఈ లోకంలో నేను నా ప్రయాసపడుతున్నాను కానీ నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి నువ్వు ప్రభు చేతుల్లో పెట్టు. నీ పరిస్థితులన్నీ ప్రభు చేతులకు అప్పగించు, నీ సమస్యలు ప్రభు చేతులకు అప్పగించు, నీకున్నది ప్రభు చేతులకు అప్పగించు, నీ పరిస్థితి ఏమైనా ప్రభు చేతులకు అప్పగించు, దేవుడు ఆశీర్వాదిస్తాడు. అది సంగతి. కాబట్టి నువ్వు చింతపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు నిరుత్సాహపడద్దు, ప్రభు చేతుల్లో పెడితే ఆశీర్వాదాలు వస్తాయి. నీ పిల్లలు కూడా ప్రభు చేతుల్లో పెట్టు, ఆశీర్వాదిస్తాడు. నీ కుటుంబాన్ని ప్రభు చేతుల్లోకి తీసుకురా, ఆశీర్వాదిస్తాడు. నీకున్నది కొంచెమైనా సరే ప్రభు చేతుల్లోకి తీసుకురా, ఆశీర్వాదిస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకొచ్చి ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ఆకాశం వైపు తేరు చూచి ఆయన ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి ఇప్పుడు ఆ రొట్టెలు ఆ చేపలు శిష్యులకు ఇచ్చినాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని గమనించండి. ఇప్పుడు ఏం చెప్పాడు, శిష్యులకే చెప్పాడు, మీరు ఏం చేయమన్నాడు, మీరు వాటిని వడ్డించుడి. జనులకు శిష్యులు ఏం చేశారు, వారి చేతనే వడ్డిపించాడు. వాళ్ళే వడ్డించాలి, ఎందుకంటే వారికి అర్థం కావాలా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన క్రియలు ఎంత గొప్పవి, ఆయన పని ఎంత గొప్పది, ఆయన ఆశీర్వాదం ఎంత గొప్పది, ఆయన దీవెన ఎంత గొప్పది, ఆయన ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతున్నవి, ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నవి, ఆయన ఎంత గొప్ప దేవుడు అనే సంగతి శిష్యులకు అర్థం కావాలి. అందుకని ఇప్పుడు దేవుడు వాళ్ళ చేతనే వడ్డించుడి అన్నాడు. కనుక వాళ్ళే వాళ్ళ చేతులతోనే వడ్డించారు. వాళ్ళు వడ్డించేటప్పుడు అనుకొని ఉంటారు, ఇంత జనం ఉన్నారే, అప్పుడు భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది అంటే అక్కడ వారు చూసారా ప్రియులారా, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి స్త్రీలను పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది అంట. 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులైతే 5,000 మంది స్త్రీలు అనుకోండి, అప్పుడు ఎంతమంది అయినారు, 10,000 మంది. ఇంకా పిల్లలు చూసుకోండి, పిల్లలు ఎంతమంది. ఇవన్నీ లెక్క చూస్తే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎలా సరిపోతాయి, మీరు ఆలోచన చేయండి. శిష్యులు వడ్డించినప్పుడు అనుకొని ఉంటారు, అయ్యో ఇంతమంది కూర్చున్నారే ఇవన్నీ ఎట్లా సరిపోతాయి అని వాళ్ళలో రకరకాల ఆలోచనలు రావచ్చు. అయితే ఏదైనా సరే దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయాల్లో మంచి నమ్మకము కలిగి ఉండాలా, దేవుడు చేస్తాడు అని నమ్మకం కలిగి ఉండాలా. వారు వడ్డిస్తూ ఉంటే ప్రియులారా మరి ఆ చేపలు అయిపోవట్లేదు, రొట్టె ముక్కలు కూడా అయిపోవట్లే, తృప్తి పొందేంతవరకు వడ్డించారంట, కాస్త కూస్త కాదు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మనం ఎంత ఇసుకుంటాం, మొదటి రోజు వస్తే ఎవరైనా బంధువు మన ఇంటికి వస్తే మొదటి రోజు ఆ రోజే బిర్యానీ చేస్తాం,
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ చక్కగా వండి పెడతాం. అబ్బో బంధువులు వచ్చారే మా ఇంటికి రాక వచ్చారని చెప్పేసి ఆ మొదటి రోజున ఎంతో హంగమా చేస్తాం, పాయసం చేస్తాం, స్వీట్ చేస్తాం. ఇవన్నీ ఆ రోజే. ఇక రెండో రోజు వచ్చింది. రెండో రోజుసరికి కాస్త తగ్గుతాయి ఈ ఫ్రైలు, తగ్గుతాయి ఈ బిర్యానీ, తగ్గుతాయి. ఏదో మామూలు కర్రీస్ పెడతాం, ఎందుకంటే వాళ్ళు అంటారుగా నిన్ననే మనం బిర్యానీ తిన్నాం కదమ్మా, ఇప్పుడు ఎందుకులే మామూలు కూరుతుంది. ఇక మూడో రోజుకు మురిగిపోవటమే. ప్రియులారా, అట్లా ఉంటుంది పరిస్థితి. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు సమృద్ధిగా పెడుతున్నాడు. తృప్తి పొందేంత వరకు, తృప్తి పొందేంత దినాలంటే ఎంత కావాలండి చూడండి. తృప్తి పొందేంత వరకు వడ్డించాలంటే ఎంత కావాలా, ఎన్ని రొట్టెలు కావాలా, ఎన్ని చేపలు కావాలా. దేవుడు వారిని ఆశీర్వదించాడు కనుక వారు తృప్తి పొందేంత వరకు తిన్నారు. వారు తృప్తి పొందిన తర్వాత ఏం చేశారంట, మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తినారంట. మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తినారంట. ఎంత ఆశీర్వాదించాడు చూసారా ప్రియులారా, దేవుడు ఎంత ఆశీర్వాద. దేవుని చేతిలోనికి వస్తే ఎంత చిన్నదైనా సరే, దేవుని చేతిలోనికి వస్తే ఎంత చిన్నదైనా సరే దేవుడు వారిని ఆశీర్వాదిస్తాడు, దేవుడు వాటిని దీవిస్తాడు. నీ జీవితంలో నువ్వెవరైనా సరే ప్రభు చేతిలోకి వస్తే ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ పొలం పంటని దీవిస్తాడు. నీది ఏదైనా సరే ముందు ప్రభు చేతిలోనికి రా. ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభు ఒక గొప్ప కార్యం చేస్తాడు అని నువ్వు విశ్వసించి నువ్వు నమ్మినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ పిల్లల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనుక ఈ మాటలు కూడా మీ హృదయంలో నెమరు వేసుకొని ధ్యానిస్తూ ఉండండి. ప్రభు కొరకు జీవించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, మరి మత్తయి సువార్త 14:21 వరకు మేము చదువుకునే ఈ లేఖన భాగంలో దీవించండి. ఎన్నో ఆత్మీయమైన సత్యాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ మాకు ధ్యానించడానికి సమయం లేదు గనుక కొన్ని కొన్ని సంగతులు మాత్రమే దాంట్లో మేము ధ్యానించుకోగలిగినాం. ప్రభువా, ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా నీ మహిమ కొరకు బ్రతకడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీకు ఎంత వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించము, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి పొలం పంటలో, వారు చేస్తున్న పని పాటలు అన్ని విషయాల్లో వారి రెక్కల కష్టాన్ని కూడా ప్రభువా మీరే దీవించి, వారి బిడ్డలు దీవించి అన్ని విధాలుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మన టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్యను కూడా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన అంగీకరించమని దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.